నమస్కారం, అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తమ సొంత గ్రామమైన బైంసా మండలం దేగాంగ్ గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలు. మరి ఈ రోజున చివరి విడత 3 విడత పోలింగ్ ఉదయాన్నే 7 గంటలకు మొదలైంది. ప్రజలు ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో క్యూలో నిలబడ్డారు. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్. అందరూ కూడా తమ గ్రామ సర్పంచ్లను మంచివారిని ఎన్నుకోవాలి, అదే టీఆర్ఎస్ బలపరుస్తున్న సర్పంచ్లకి ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇప్పటివరకు 2 విడతలు జరిగిన ఎలక్షన్లో సుమారు ముదో నియోజకవర్గంలో 70% సర్పంచ్లు టీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థులే ఎన్నిక కావడం జరిగింది. మరి ఈరోజు కూడా జరిగిన ఎన్నికల్లో తప్పకుండా యథార్థ సీట్లు 75% 3-5 మండలాలు మన 20 రెండు మండలాలు జరిగినాయి. ఈ రోజున 5 మండలాలు జరుగుతున్నాయి. ఈ రోజున కూడా 70% సర్పంచ్లు టీఆర్ఎస్ సర్పంచ్ల అభ్యర్థులే గెలుస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది. మరి కేసీఆర్ గారు చేస్తున్న ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలందరూ కూడా వారికి ఓటేసి బైంసా కుబీర్ మండలాలలో 3వ విడతలో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. ఎటువంటి అవచనాలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తానూరు మండలంలోని పలు గ్రామాలలో మండల కేంద్రంలో తమ అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిపారు.
బైంసా కుబీర్ మండలాలలో మూడవ విడతలో భాగంగా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. అనంతరం గెలుపొందిన సర్పంచులు కార్యకర్తలు జోరుగా సంబరాలు జరుపుకున్నారు. పలు గ్రామాలలో పండగ వాతావరణం కనిపించింది. మూడవ విడతలో భాగంగా ముదోల్ మండలంలోని పలు గ్రామాలలో మండల కేంద్రంలో గెలుపొందిన సర్పంచ్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నరేష్ కిందికందా, అరే నరేష్ కేక్ కనిపించారా, కేక్ కనిపించారా, మీరు మొత్తం కలిపేసి బాబా ఫోటో మారలు ఇక్కడ బాగా సార్ ఇక్కడ బాగా ఆ
తమ్మి అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.